జకాతి వర్సే ఒక ఒక పాపకి మదర్సాలో ఉండే ఒక పాపకి ఫీజు కడతారనుకుంటున్నాం సార్ ఈ జకాత్ ద్వారా. కాకపోతే ఈ ఈ నెలలో ఆ మదర్సాలు సెలవు ఉన్నాయి, నెక్స్ట్ మంత్ కట్టమంటున్నారు. ఇప్పుడు ఇవ్వకుండా జకాత్ అప్పుడు ఇస్తే ఏమన్నా ప్రాబ్లం? మీరు ఎవరి ఫీజు కట్టాలనుకుంటున్నారో వారికి ఫీజు కట్టే శక్తి లేదా? ఆ లేదు షేక్, లేదు షేక్. పర్లేదు, మీరు ఇప్పుడు ఇచ్చి వాళ్ళు రేపు వచ్చే నెల నుండి చదివినా కానీ అభ్యంతరం ఏమి లేదు. కానీ ఇక్కడ గ్రహించాల్సిన విషయం, వాస్తవానికి అల్లాహుతాలా సూర తోబా ఆయత్ నంబర్ 60లో ఇన్నమ సదఖాతు లిల్ ఫుఖరా వల్ మసాకీన్ అని ఏదైతే చెప్పాడో, ఈ రెండు కేటగిరీల్లో ఏదైనా ఒక దాంట్లో వాళ్ళు ఆ పిల్లలు వచ్చేది ఉంటే వారికి ఇవ్వడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. అదే పేదరి పేదవారు, వాళ్ళు పెద్దవారు, చాలా పెద్దవారు. ఓకే ఓకే, మనం నమాజ్ చదువుతున్నప్పుడు మనకు చిన్న సూరాలు వచ్చు, పెద్ద సూరాలు కూడా వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సూరతుల్ వాకియా కూడా వచ్చు. ఆ సూరతుల్ వాక్యాన్ని మనము నమాజ్ లో చదవాలంటే అదంతా ట్రాన్స్లేషన్ అంతా మనకు గుర్తుండదు, కానీ చిన్న చిన్న సూరాలు అయితే ఒకవేళ ట్రాన్స్లేషన్ గుర్తుంటుంది. ఇప్పుడు నమాజ్ లో సూరతుల్ వాక్యా చదవడం బెటరా లేదా చిన్న సూరాలే చదవడం బెటరా? ఈరోజు ఆ చిన్న డౌట్ వచ్చింది క్లాస్ వింటుంటే. అయితే మీరు ఒంటరిగా చేసే నమాజ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఒకప్పుడు పెద్ద సూరాలు, ఒకప్పుడు ఈ చిన్న సూరాలు కూడా చదువుతూ ఉండండి. పెద్ద సూరాలు చదువుతూ ఉండడం వల్ల మర్చిపోకుండా ఉంటారు ఒక విషయం, రెండవ విషయం మీరు అడపాదడప కొంచెం శ్రద్ధతో వాటి యొక్క మీనింగ్ అనేది చదువుతూ ఉండండి, అప్పుడు మీకు నమాజ్లో అది కూడా గుర్తుగా ఉంటుంది, ఈ విధంగా మర్చిపోకుండా కూడా ఉంటుంది. అయితే మొత్తానికే అది వదిలి ఇది చదవండి, ఇది వదిలి అది చదవండి కాకుండా అది ఇది రెండు కలిపి అడపాదడపా చదువుతూ ఉండండి ఇన్షా అల్లా. జజకల్లాహు ఖైరన్ సార్. ప్రశ్న, తరావీ నమాజ్ చాలా మంది సున్నత్ నియతో చేసుకోవాలి అన్నా, కొంతమంది ఏమో నఫిల్ నియతో చేసుకోవాలి, మరి కొందరేమో తరావీ నియత అని చెప్పి చదువుకోమని ఇంకో కొంతమంది చెప్తున్నారు షేక్. అట్లా ఏ నియతో చేసుకోవాలి షేక్ తరావీ నమాజ్? తరావీ నమాజ్ తరావీ నమాజ్ యొక్క నియతోనే చేసుకోండి. చాలా షేక్. అయితే ధర్మవేత్తలు పండితులు ఏమంటారంటే, సామాన్య ప్రజల కొరకు తరావీ తహజ్జుద్ ఈ నమాజులు సామాన్య రోజుల్లో ఒక నఫీల్గా అయ్యేది ఉంటే, రమదాన్లో వచ్చేసి దీని ప్రాముఖ్యత అనేది పెరిగిపోతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీని గురించి ప్రత్యేకంగా ఏదైతే ఆదేశించి దీని గురించి ఘనతలు తెలియజేశారు దాని కారణంగా. ఇప్పుడు మామూలుగా జమాత్ చదివినప్పుడు ఖురాన్ లో నుంచి ఆయతులు సూరాలు అది చూసి చదువుతాము. ఒకవేళ ఒంటరిగా ఉన్నప్పుడు మనకి సుదీర్ఘమైనటువంటి సూరాలు చదవాలని అనిపిస్తుంది, అప్పుడు చూసి చదివి అనుమతి ఉందా షే? ప్రత్యేకంగా నఫిల్ నమాజ్ ఏది ఉంటే తరావీ లాంటిది, ఇందులో హజరత్ ఆయిషా రదియల్లాహు తన్హా వారి యొక్క హదీస్ ఆధారంగా ధర్మవేత్తలు అనుమతిస్తారు, ఎలాంటి అభ్యంతరం లేదు చూసి చదవడంలో. ఇన్షాల్లా షేక్. ఇప్పుడు రంజాన్ నెలలోని ఇప్పుడు చాడీలు అది చెప్పకూడదు అని అంటారు, మన కుటుంబంలోని ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ గురించి చెప్పిన అది చాడీలు అవుతుందా షేక్? ఎవరికి చెప్తున్నారు వాళ్ళ గురించి? ఇప్పుడు మన కుటుంబంలోని మన వాళ్ళు, మన భర్తగా లేకపోతే మన సోదరిమని ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ గురించి ఇలా చేస్తుంది అని చెప్పడం కూడా చాడీలు అవుతాయా? అవును, ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారు, రీబత్ అంటే ఏంటో మీకు తెలుసా? మీ వికరుక అహాక బిమాయకరా, మీరు ఎవరి గురించి అయినా అతని వీపు వెనక అతను ఇష్టపడని ఏదైనా విషయం చెప్పడమే పరోక్ష నింద. అతను చేసిన దానిని కాకుండా అతను చెయ్యని దానిని చెప్పామంటే నీవు అతనిపై అపనింద వేసినట్లు అయిపోతుంది. అయితే అది మన భర్త గురించి కానీ పిల్లల గురించి కానీ సర్వసామాన్యంగా మన దగ్గర అలవాటు ఉంటుంది. కోడళ్ళు అత్తల గురించి, అత్తలు కోడళ్ళ గురించి, కొందరు స్నేహితులు మరికొందరు స్నేహితుల గురించి, ఒక ఇంటి వారు వేరే పక్క ఇంటి వారి గురించి, ఇవి ఒక అలవాటుగా అయిపోతున్నాయి. ఒక అంచనా ప్రకారంగా సర్వసామాన్యంగా ఇంటి పనులు అయిపోయిన తర్వాత 10-11 గంటల నుండి పిల్లలు పగటి భోజనానికి స్కూల్ నుండి వచ్చేసరికి కానీ, లేకుంటే 3-4 గంటల వరకు
భర్త ఇంటికి వచ్చేసరికి కానీ ఒక రెండు మూడు గంటల సమయం మధ్యలో ఏదైతే ఉంటుందో సర్వసామాన్యంగా స్త్రీలు వారికి ఇష్టమైన కొన్ని ప్రత్యేక సీరియళ్ళు ఉన్నాయి అవన్నీ చూసుకుంటూ కూర్చుంటారు లేదా అంటే ఒక నలుగురు స్త్రీలు ఎక్కడైనా కూర్చుండి చడీలు ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటారు అయితే వాస్తవానికి ఇది ఘోరాతి ఘోరమైన పాపాల్లో లెక్కించబడుతుంది పెద్ద పాపాలు కబీర గుణ అనేదైతే అంటారో వాటిలో లెక్కించబడుతుంది అందుకొరకు వీటి నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజుల్లో పరిస్థితి ఎక్కడి వరకు చేరిందంటే అక్కడ నలుగురిలో కూర్చు ఉన్న వారిలో ఎవరైనా ఒక్కరు ఇవన్నీ చాడీలో వస్తాయంట ఈరోజు మున్సాబ్ గారు చెప్పారు మేము ప్రసంగంలో విన్నాము ఓ ఇక ఈ మాకు చెప్పడానికి వచ్చిందా నువ్వు మాకు చెప్తున్నావురా అని అతని గురించి ఎగితాలి చేసి అతని యొక్క మాటను తీసి పారేసే వాళ్ళు కానీ భయపడకూడదు అల్లాహు తాలాతో దువా చేయాలి ఇలాంటి చెడు సమావేశాల నుండి ఇలాంటి చెడు ఈ పార్టీల నుండి ఇలాంటి కూర్చోడి మాట్లాడుకోవడం నుండి అల్లా కాపాడాలి అని అలాంటి చోట కూర్చోకూడదు ఒకవేళ కూర్చున్నా వారిని ఆపే ప్రయత్నం చేయాలి అల్లా అందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక లైలతుల్ ఖద్ర రోజు లేడీస్ అందరికీ ఆ రోజు దొరకదు అంటే ఆఖరి 10 రోజులు అందరూ కూడా లైలతుల్ ఖద్ర పొందాలనేసి చాలా మంది చేస్తూ ఉంటారు అల్హమ్దులిల్లా కానీ వాళ్ళకి డేట్ వచ్చినప్పుడు జిక్కిరు మాత్రమే చదువుకుంటూ దువా చేసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు తెలుగు ఖురాన్ చదువుకోవచ్చా షేక్ అరబ్బీ లేకుండా ఓన్లీ తెలుగే ఉండే ఖురాన్ అంటే ఖురాన్ భావముద్రం అవ్వచ్చు లేకపోతే కేవలం తెలుగు అర్థంతో ఉండే ఖురాన్ ఉంటుంది కదా షేక్ అది చదువుకోవచ్చా మీరు ప్రశ్నలో అడిగిన విషయాలన్నీ ఒక పక్కకు పెట్టండి వాటి సమాధానం తర్వాత కానీ స్త్రీలు పొందరు అన్నటువంటి ఈ అనుమానంలో ఎందుకున్నారు దురనుమానంలో అంటే చాలా మంది చెప్తున్నా అంటే మేము చెప్తా ఉంటాం కదా షేక్ మా బంధువులు ఎక్కువసేపు అదే లైలాత్రి కథ రోజు కూడా నిద్రపోతూ ఉంటారు ఒక గంట చదువుకుని పడుకుని పోతారు షేక్ చాలా మంది అందుకోసం అంటున్నాను షేక్ మాషాల్లా మాషాల్లా మన సోదరులు రయాన్ గారు వచ్చేసారు లింకులు పంపడం ద్వారా తొందరగా ఏర్పడ్డారు లైలాత్రి కథ గురించి ప్రశ్నలకు ఒక ప్లేలిస్ట్ పంపినట్లు ఉన్నారు చూడండి వాటిని సేవ్ చేసుకోండి కానీ ముందు మీ ప్రశ్నలో ఈ అనుమానాన్ని దూరం చేయడం చాలా ముఖ్యం కనుక నేను దాని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాను అదేమిటంటే ఇంతకుముందు సంవత్సరాల్లో కూడా ఇలాంటి ప్రశ్నలు వచ్చాయి ఎంతో మంది స్త్రీలు ఏమనుకుంటారు అల్లా స్త్రీలపై రాసినటువంటి వారి నెలలో కొన్ని రోజుల గురించి కానీ లేదా ప్రసవించిన సందర్భాల్లో నమాజు చేయని స్థితి ఏదైతే ఉంటుందో దాని కారణంగా ఏమనుకుంటారు మేము లైలతుల్ ఖద్రును పొందలేము మేము రంజాన్ యొక్క పుణ్యాలను పొందలేము మాకు ఈ అడ్డు ఏర్పడింది కదా అన్నట్లుగా వాస్తవానికి ఒక రకంగా చూసేది ఉంటే వాళ్ళే ఎక్కువ అదృష్టవంతులా అన్నట్లుగా ఏర్పడుతుంది ఆ విధంగా మీరు సదుద్దేశంతో సదాలోచనతో సత్సంకల్పంతో మరియు అల్లాహ్ ఎంత అవకాశం కలగజేశాడో మీ కొరకు అంతలోనే మీరు చేయవలసిన పనులు చేసి పురుషుల కంటే ఇతర స్త్రీల కంటే ఎక్కువ పుణ్యాలు కూడా పొందగలరు అందుకొరకు ముందు కావలసింది ఏమిటి పెడార్థాలు తప్పుడు భావాలు దుర ఆలోచనలు వదులుకోవాలి మాకు పుణ్యం పొందడానికి అవకాశం లేదు అన్నటువంటి దురాలోచన రెండవది ఈమాన్ విశ్వాసం తౌహీద్ సరి చేసుకోవాలి షిర్క్ బిదఅత్ దాని వాటి దరిదాపులకు దూరంగా ఉండాలి ప్రత్యేకంగా డేట్ వచ్చిన రోజుల్లో చెయ్యకూడని విషయం నమాజ్ మరియు ఖురాన్ చేతిలో పట్టుకొని చూసి చదవడం మరియు మస్జిద్లో ప్రవేశించి అంటే ఏ మస్జిద్లలోనైతే స్త్రీలకు అనుమతి ఉందో అలాంటి మస్జిద్లలో ప్రవేశించి మస్జిద్లో ఉండడం కూర్చుండడం ఇక భార్యాభర్తల విషయం అది సర్వసామాన్యంగా తెలిసిందే అయితే ఈ పనులు మాత్రమే వారికి చేయడం నిషిద్ధంగా ఉన్నాయి ఇందులో తవాఫ్ విషయం తీసుకురాలేదు నేను
సర్వసామాన్యంగా ఇండియాలో ఉన్న వారి గురించి చెప్తున్నాను అన్నట్లుగా తవాఫ్ కూడా ఈ స్థితిలో చేయరాదు. ఇక ఇది తప్ప కంఠస్థం చేసి ఉన్నటువంటి ఖురాన్ చదవడం లేదా ధర్మవేత్తలు చెబుతున్న ప్రకారం మొబైల్లో కూడా ఖురాన్ పుస్తక రూపంలో గ్రంథ రూపంలో ఏదైతే ఉందో అది కాకుండా మొబైల్లో ఖురాన్ అప్లికేషన్ని ఓపెన్ చేసి చదువుకోవచ్చు. ఇప్పుడు మీరు అడిగిన ఒక విషయం, అరబీ చదవరాని వారు తెలుగులో చదవవచ్చా? దీనికి ఇంతకుముందు ఎన్నో సందర్భాల్లో వివరంగా నేను సమాధానం ఇచ్చి ఉన్నాను. మరి ఇప్పుడు కూడా ఇందులో ఒక ముఖ్యమైన విషయం మీకు ఒక చిన్న ఉదాహరణతో చెబుతాను, కస్సరల్లాహు ఖైరక్, దాన్ని కూడా శ్రద్ధ వహించండి, ఒకవేళ మర్చిపోతే గుర్తు చేయండి. కానీ తెలుగులో ఖురాన్ చదివేకి బదులుగా అరబీలో చదవడం నేర్చుకోండి, ఇందులో పుణ్యాలు కూడా ఎక్కువ ఉన్నాయి. మరియు ఖురాన్ వినండి 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 వినండి, వినడంలో కూడా చాలా చాలా పుణ్యాలు ఉన్నాయి. ఈ రోజుల్లో మనలో అనేక మంది ఖురాన్ వినడం ఎలా ఉన్నది, ఇటు మన అక్క చెల్లెళ్ళ ఫ్రెండ్ పక్క వాళ్ళు వాళ్ళ వీళ్ళ మధ్యలో మాట్లాడుకుంటూ అటు ఖురాన్ టీవీలో మొబైల్లో రేడియోలో టేబుల్ రికార్డ్లో నడుస్తూ ఉంటుంది. ఇటు మనం కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటాము, బౌళ్ళు కడుగుతూ ఉంటాము, గ్రైండర్ నడుస్తూ ఉంటుంది, ఆ పొయ్యి మీద ఉన్నటువంటి ఆ పాత్రలో చిక్ 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 అన్నట్లుగా సపోర్ట్లు వచ్చుకుంటూ వంటలు జరుగుతూ ఉంటాయి, అటు ఖురాన్ నడుస్తూ ఉంటుంది. ఏంటంటే మా ఇంట్లో మషాల్లా ఎల్లప్పుడూ ఖురాన్ నడుస్తుందండి, కానీ ఖురాన్తో పాటు మీరు నడుస్తున్నారా ఆ విషయం ఎవరు అడగరు. అలా ఉండకూడదు. కనీసం 15 నిమిషాలు అరగంట ఎంతైనా కానీ పూర్తి శ్రద్ధా భక్తులతో ఖురాన్ తిలావత్ వినాలి. చాలా చాలా గొప్ప పుణ్యాలున్నాయి, చాలా ఘనతలున్నాయి. ఇక అందరికీ ఉపయోగపడే ఒక విషయం నేను మాటి మాటికి చెబుతూ ఉన్నాను, ఖురాన్ గ్రంథం నేర్చుకోవడానికి ఖురాన్ చదవడం నేర్చుకోవడానికి 2 విషయాలు చాలా అవసరం, చాలా అవసరం. ఒకటి మనం అరబీ అక్షరాలను గుర్తుపట్టి వాటిని చదవడం నేర్చుకోవాలి. 2వ విషయం తప్పనిసరిగా గురువుతో నేర్చుకోవాలి. అయితే ఇప్పుడు యూట్యూబ్లో ఉన్న వీడియో క్లిప్లు లేదా ఏదైనా ఆడియో క్లిప్, ఒక గురువు చెప్పిందే కదా అది మేము ఆన్ చేసుకొని దాన్ని వింటూ అలాగే మేము చదువుతాము. కానీ ఒక్కసారి ఆలోచించండి, మీరు తప్పు చదివింది మీకు తప్పు అని తెలుస్తుందా? గురువు గారే కదా మీకు సరిచేసేది. అంతెందుకండి, అల్లా యొక్క దయ గొప్పతనం చెప్పుకోవడం కాదు, సామాన్య ప్రజలకు మాలాంటి తక్కువ తెలిసిన వారికి అర్థం కావడానికి ఒక చిన్న విషయం తెలుపుతున్నాను. అల్లా యొక్క దయతో చిన్న వయసులో నుండి ఖురాన్ చదువుతూ ఖురాన్ గురించి తెలుసుకుంటూ ఈ ధర్మ బోధనల్లో ఇన్ని సంవత్సరాలు ఇప్పటికీ గడుస్తున్నాయి, కానీ ఖురాన్ విద్యలో స్పెషలిస్ట్ చేసినటువంటి ఫిల్ ఖిరాఆత్ ఫిల్ ఇజాజాత్ వారి ముందు చదువుతున్నప్పుడు, నసీర్ గారు కొంచెం స్వాద్ కరెక్ట్ గా పలకండి, బాద్ మరోసారి పలకండి, ఇట్లా మందలిస్తూ ఉంటారు. ఇక గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నటువంటి సామెత మన వద్ద ఉన్నది కూడా కేవలం అప్లికేషన్ల ద్వారా, యూట్యూబ్ క్లిప్ల ద్వారా, వీడియో క్లిప్ల ద్వారా, ఆడియో క్లిప్ల ద్వారా, నాకు ఒక గురువు ఉన్నారు నేను నేర్చుకుంటూ ఉన్నాను అన్నటువంటి ధీమలో ఉండకూడదు. ఉదాహరణ దానికి ఏంటి, మొన్న కూడా నేను ఒకరికి చెప్పాను, అరబీలో కొన్ని అక్షరాలు ఉన్నాయి వాటికి ఈక్వల్ సౌండ్, వాటి యొక్క ఉచ్చారణ ఎలా ఉందో అలాంటి ఉచ్చారణ గల అక్షరాలు మన తెలుగులో లేవు. అలాంటప్పుడు ఆ అక్షరాలు వాటికి బదులుగా తెలుగులో ఏం రాయబడతాయి? ఉదాహరణ ఇస్తున్నాను చూడండి, మీకు
అరబీలో ఒకటి ఉన్నది బా తా తర్వాత సా మూడు నుక్తాలు ఉంటాయి దాంట్లో కసూరా కసీరా అల్హమ్దులిల్లాహి కసీరా ఈ కసీరా అంటే అధికం అనేకం ఎక్కువగా దీనితో ఈ కసీర్ అన్న దాంతో ఒక దుఆయ చిన్న సెంటెన్స్ ఉంది కస్సరల్లాహు ఖైరక్ అల్లాహు తాలా నీ యొక్క మేలును శుభాలను ఇంకా పెంచుగాక అధికం చెయ్యుగాక అర్థమైందా ఇక్కడ ఏముంది కా మరియు రా మధ్యలో సా ఉంది సా ఎలా చదవాలి ఈ సాని నాలుక యొక్క ప్రారంభ అది కొనం పై మధ్యలోని దంతానికి కొంచెం తాకాలి సా సా అయితే అరబీలో మరొక అక్షరం ఉంది సీన్ అందరికి తెలిసిందే సజ్దా ఇదే సీన్ తోని వస్తుంది ఓకే అయితే దీని ఈ సీన్ తోని కసర కుసూర్ కసర కసర అంటే ఏంటి విరగ్గొట్టడం కసర అంటే విరగ్గొట్టడం ఇక్కడ గమనించండి మీరు కొంచెం ఇప్పుడు తెలుగులో మనం రాసామనుకోండి ఇది కస్సరల్లాహు ఖైరక్ దానిని సర్వసామాన్యం ఏం చదువుతారు కస్సరల్లాహు ఖైరక్ అనే చదువుతారు కదా భావం ఏమవుతుంది అల్లా నీ మేళ్ళన్నిటినీ కూడా విరగ్గొట్టుగాక మనం తెలుగులో రాసినప్పుడు దానిని ఎవరైనా కస్సరల్లాహు ఖైరక అని చదువుతారా అయితే మా యొక్క ప్రబుద్ధుడు అంటారా ఏమంటారు తెలుగులో ఏదో ఒక పదం ఉంది కదా వచ్చి ఏం చెప్పాడంటే అవును మళ్ళీ సాబ్ ఈ తెలుగులో రాసి ఉన్న దాన్ని మనం నేర్పాలి ఇదిగో ఈ పదాన్ని ఇక్కడ సా అని చదవండి సా అని చదవకండి నేనన్నాను అయ్యా గంత తిప్పలు ఎందుకు పడేది ఈ ఇంత కష్టపడి తెలుగులో రాసి నేర్పించేది అరబీలో నేర్పితే అయిపోతుంది కదా అందుకొరకే ప్లీజ్ 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 అరబీ చదవడం నేర్చుకోండి ఖురాన్ అరబీలో చదవండి ఇన్షాల్లా నా యొక్క కేవలం నోటి మాట కాదు సుమారు ఒక 30 సంవత్సరాల నుండి ఎంతో మందికి ఈ మాట చెప్పి ఆచరణ రూపంలో చూడడం జరిగింది నిజంగా ఎవరైతే కష్టపడి రోజు కనీసం ఒక అరగంట కేటాయించారో నెల 15 రోజుల్లో ఖురాన్ చదవడం ప్రారంభం చేశారు అల్హమ్దులిల్లా ఇక ఎంత ఎక్కువ చదువుతూ పోతే అంత ఫాస్ట్ అవుతారు అది తర్వాత విషయం పర్ఫెక్ట్ అవ్వడం కానీ కనీసం అక్షరాలు గుర్తుపట్టి ఖురాన్ చదవడం అయితే వచ్చేసింది అల్హమ్దులిల్లా ఈ ప్రయత్నం చేయండి అల్లా అందరికీ సద్భాగ్యం ప్రసాదించుతారు సరే మంచిది